రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పరిపాలన చూసి ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కాళ్ళు కాలిన పిల్లుల్లాగా పనగడుతున్నారు. మీరు ఇసుక కోసమని దొంగ దీక్ష చేశారు నిన్న. మరి మీ యొక్క దొంగ దీక్షకి 23 మంది ఎమ్మెల్యేలు మీరుంటే కనీసం 10 మంది కూడా పట్టుమని 10 మంది కూడా రాని మీ పార్టీలో నువ్వు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావని చెప్పేసి గతంలో మీ దొంగలు ఇసుక దొంగలు చేస్తున్నటువంటి మీ యొక్క దొంగ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ యొక్క వ్యాపారాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి వాళ్ళ వ్యాపారానికి గండి పడకుండా ఉండాలని చెప్పేసి మీరు మళ్ళీ వాళ్ళ కోసం దోషి పెట్టడానికి కోసం మా ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి మీ యొక్క నాయకుల్ని మీరు మళ్ళా ఆ దందా నడుపుకునేదాని కోసమని మీరు చేస్తున్న విషయము ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. యా చంద్రబాబు నాయుడు గారు, మీకు త్వరలో ప్రతిపక్ష హోదా కూడా పోతా ఉంది, మీకు ప్రత్యేక హోదా కూడా పోతా ఉంది. మీ యొక్క ప్రతిపక్ష నాయకుడిగా మీరు పార్టీని నడిపే పరిస్థితులు లేరు, మీ పార్టీ ఇంకా దివానం మూసేసుకోవాల్సిందే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు మీ మామని వెన్నుపట్టు పొడిచి పార్టీని లాక్కుని పార్టీ నడుపుతున్న మీరు మా నాయకుడు చిత్తశుద్ధితో తండ్రి గారి ఆశయం కోసం మరి ఎంతో ఉన్నతమైన ఆశయాలతో ఈరోజు పార్టీని పెట్టి ప్రజల్లో నిలిచి 9 సంవత్సరాలు ప్రజల కోసం పాదయాత్ర చేసి ప్రజల కష్టాన్ని తెలుసుకుని ఈరోజు సంక్షేమ పాలన చేస్తా ఉంటే మీరు అవాకులు సేవకులు పెడుతున్నారు. మీరు చూసుకోండి, 5 సంవత్సరాల్లో మీరు 600 హామీలు ఇస్తే ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చుకున్న 5 సంవత్సరాలు మీరు కాలం గడిపారు. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల్లోనే దాదాపుగా 90% హామీల్ని నెరవేర్చి ఈరోజు దేశంలోనే బెస్ట్ సీఎంగా మనల్ని అందుకుంటున్నాడు. మీరు ఎక్కడన్నా చూడండి, 5 సంవత్సరాలు మా కాలం ఉన్నా కూడా 5 సంవత్సరాల్లో కాలం ఉన్నా కూడా ఏ ఒక్క హామీని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ అయితేనేమి, అమ్మఒడి పథకం అయితేనేమి, ఆరోగ్యశ్రీ విషయం అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చేదానిలో విషయం అయితేనేమి, అదేవిధంగా చేనేతలకు ఇచ్చే విషయం అయితేనేమి, ఇసుక పాలసీ విషయం అయితేనేమి, ఇలా ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఇచ్చిన హామీని 6 నెలల లోపల చేసిన ఏకైక ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుని పట్టుకుని మీరు ఏదో యాగి చేసి మీరేదో పాపంగా కొలం చూస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు చేసే జిమ్మిక్కులు, మీరు చేసే దొంగ పోరాటాలు, మీరు చేసే దొంగ దీక్షల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేరు. మీరు చూడండి, ఈరోజు మళ్ళా ఆయన పోయాడు, ఆయన పవన్ కళ్యాణ్ గారని ఆయన ఢిల్లీకి పోయాడంట. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఇవని మీ యొక్క అపాయింట్మెంట్ మీకు ఇస్తారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మీరు మీకోసం పార్టీ పెట్టుకున్నారా, లేకపోతే టీడీపీ కోసం పార్టీ పెట్టుకున్నారా? మీరు టీడీపీ ఏజెంట్గా పనిచేయాలనుకుంటే ఆ పార్టీలో చేరిపోండి, లేకుంటే ఆ పార్టీలో మీరు విలీనం చేయండి. అంతేగాని సెకండరీ రాజకీయాలు చేస్తే మాత్రం ఈ రాష్ట్రంలో మీరు ఉండే పరిస్థితి లేదు. మీ అన్నగారు పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో కలిపారు, మీరు కూడా బీజేపీలో కలపడానికి మీ జనసేన పార్టీని మీరు ఈరోజు ఢిల్లీకి వెళ్లారని నేను ప్రశ్నిస్తున్నా. ఏమిటి జరిగిందని మీరు వెళ్తారు? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని మీరు వెళ్తారు? ప్రజల సంక్షేమం మీకు నచ్చదా? ప్రజా సంక్షేమ పార్టీ మీకు నచ్చదా? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తే మీకు అంత కడుపు మంటనా? దేనికోసం మీరు ఢిల్లీ వెళ్ళారు? ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఈరోజు మీరు అన్నదానం పెడతారంట, ఏనాడు మీరు ప్రజల గురించి పట్టించుకుని మీరు ఈరోజు అన్నదానం, మీరు ఒకరోజు అన్నదానం చేస్తానే ప్రజలంతా కూడా మీ కళ్ళు వస్తారనుకోవడం మీ యొక్క అవివేకం. ప్రజల కోసం పోరాటం చేయండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి, అప్పుడు మీకు గొప్ప గొప్ప సీట్లు వస్తాయి. ఈరోజు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కదా, ప్రజల మద్దతు కూడుకోండి, కూడగట్టుకుని మీరు పోటీ చేయండి. అంతేగాని మా యొక్క నాయకుడిని మీరు బదనాం చేయాలని చూస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. మరి బీజేపీ నాయకుడు కన్నా
లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారు. అన్యమత ప్రచారాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. అయ్యా, మీకున్న ఏకైక ఆశ్రం మతం. ఈ రాష్ట్రంలో మతాలు పనిచేయవు, ఈ రాష్ట్రంలో కులాలు పనిచేయవు, ఈ రాష్ట్రంలో పనిచేసిన సంక్షేమ పాలనే. ఈ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీ యొక్క మత వృద్ధుడు, మీ యొక్క కుల వృద్ధుడు ఈ రాష్ట్ర ప్రజల మీద వృద్ధితే దానికి ప్రజలు స్పందించే పరిస్థితులు లేరు. ఈ రాష్ట్రంలో ప్రజలు చాలా తెలివిపరులు. మా కోసం ఏ నాయకుడు పనిచేస్తున్నాడు, ఏ నాయకుడు మాకు సంక్షేమ పరిపాలన అందిస్తున్నాడు, ఏ నాయకుడు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు, మా యొక్క బాలోగులు ఎవరికి బాగా తెలుసు అనే విషయాన్ని క్షుణ్ణంగా ఈ ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు అల్టిమేట్ గా 151 మంది ఎమ్మెల్యేలని, 22 మంది ఎంపీ సీట్లని మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, మా యొక్క నాయకుని యొక్క నాయకత్వాన్ని చూసి, మా యొక్క నాయకత్వ నాయకుని యొక్క పట్టణం చూసి ఈరోజు అల్టిమేట్ గా తీర్పిచ్చారు రాష్ట్ర ప్రజలు. నేను చెప్తాను, 20-25 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ఇంత రాష్ట్రాన్ని సీఎంగా ఉంటారు. దీన్ని రాసి పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, లక్ష్మీనారాయణ గారు. మీ జిమ్మిక్కులు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఒకటే చూస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిబద్ధతతో నిజాయితీగా సంక్షేమ పాలన అందిస్తూ ఉంది. దీన్ని బదనాం చేయాలని చూస్తే మాత్రం ఊరుకుండేది లేదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.